నువ్వు నా మాట కాదనువు అనే నమ్మకంతోనే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. కానీ ఎవరిష్టాలు వాళ్ళవి, నా ఆశలతో కలలతో ఎవరికి పనుందమ్మా ఇక్కడ? వాళ్ళందరి ముందు పరువు పోగొట్టుకోవడం కంటే గుండెపోటు వచ్చి చచ్చిపోయినా బాగుండేదమ్మా. ఏంటి సూర్య, ఫంక్షన్ జరగటం లేదని మీ మామయ్య ఫెయిల్ అయిపోతున్నాడా? పెళ్లి రోజుని ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు, కానీ చూసావా, నువ్వు పెళ్లి రోజు జరుపుకోకుండా నీ వాళ్లతోనే ఎలా చెప్పించాను? దట్ ఈజ్ రంగనాయకి, ఇప్పుడే ఉంటావు. ఏంటి అలా చూస్తుంది, కొంప తీసి కొడుతుందా? చాలా థ్యాంక్స్ రంగనాయకి. థ్యాంక్సా? ఇదేంటి, దాన్ని పెళ్లి రోజున చెడగొడితే బాధపడుతుంది, మన మీద కోపడుతుంది అనుకుంటే థ్యాంక్స్ చెప్తుంది? శత్రువుల వల్ల కూడా ఒక్కోసారి ఉపకారం జరుగుతుంది అంటారు, అది ఈరోజు మీ వల్ల నాకు జరిగింది. అర్థం కాలేదా? నిజానికి ఈ పెళ్లి రోజు జరిగితే నేను రిస్క్లో పడేదాన్ని. మా మావయ్య గారు ఆ నల్లపూసల దండని మా ఆయన చేతికిచ్చి 10 మంది ముందు నా మెళ్ళో వేయించేవారు. అప్పుడు పిల్లలిద్దరికీ ఇలా దొరికిపోయేవాళ్ళం. ఆయనకి భార్యగా, ఈ ఇంటికి కోడలిగా, పామినెంట్గా ఇక్కడే ఉండాల్సి వచ్చేది. అలా ఉండటం నాకిష్టం లేదు. మీ వల్ల నాకు ఆ బాధ తప్పింది. అందరూ వచ్చేశారు అని మావయ్య గారు నన్ను ఇబ్బంది పెట్టి ఆయనతో నా మెల్లో నల్లపూసలు వేయించాలని చూస్తే ఆ నల్లపూసల్ని విసిరికొట్టి నేనింటి నుంచి వెళ్ళిపోతాను. రంగనాయకి, మీరిద్దరు కలిసి నాకు చాలా మేలు చేశారు. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటే ఇలా ట్విస్ట్ ఇచ్చింది, మనం దానికి హాని చేయాలని ప్లాన్ చేస్తే అది మంచైందంటే? ఇప్పుడు హాని చేద్దాం. సూర్య ఏం చెప్పింది, తనకు ఇంటి కోడలుగా ఉండడం ఇష్టం లేదు అని చెప్పింది. కాదని నల్లపూసల దండ తన మెళ్ళ వేయాలని చూస్తే ఆ నల్లపూసల దండ విసిరికొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది కదా. అయితే అయితే ఏంటంటావేంటి? ఇప్పుడు ఫంక్షన్ జరిగేలా చేశామనుకో, చైతు నల్లపూసలు సూర్య మెళ్ళ వేయడానికి రెడీ అయిపోతాడు. ఓ, అప్పుడు సూర్య వెళ్ళిపోతుంది. కానీ ఫంక్షన్ జరగకూడదని చెప్పాం కదే. ఇప్పుడు జరగాలని చెప్దాం. సూర్య వెళ్ళిపోతే మనకి ఇంట్లో అడ్డే ఉండదు. అప్పుడు ఇంకే ఉందే, మనం ఆడింది ఆట, పాడిందే పాట, అంతే. ఈ ఆస్తికి నేను యువరాణిని, నువ్వు మహారాణివి. అవును, పద 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 పద. మీ వాళ్ళు అనుకున్నవి ఏవీ జరగకూడదు. సూర్య పెళ్లి రోజు అస్సలు జరగకూడదు. ఇలా లేనిపోని చెప్పే మా ఇద్దరిని విడదీశారు. మా విషయంలో మీరేం కల్పించుకోవద్దు. మీరెప్పుడు ఇంతే కలుసున్న వాళ్ళని విడగొట్టడం, కలవాలనుకుంటే మళ్ళీ అడ్డుపడుతున్నారు. మీ తమ్ముడిగా పుట్టడం నా దురదృష్టం.
ఏంటి మొహాలు తోటకూర కాడల్లా అలా వేలాడేసుకుని కూర్చున్నారు? నీ కారణంగా ఈ ఇంట్లో అందరినీ బాధ పెట్టిన వాళ్ళం అవుతున్నాం. ఎంతో ప్రేమగా ఉండే మా తమ్ముడు మీ తమ్ముడుగా పుట్టడమే నా దురదృష్టం అన్నాడు. మా ముఖాన చీ అని వెళ్ళిపోయాడు. ఇదంతా జరగడానికి కారణం మీ తమ్ముడు పెళ్లి రోజు జరగకపోవడం అని చెప్పడమేగా. వేరే చెప్పాలా? సర్లే అమ్మా, ఎంతైనా పాపం మంచివాళ్ళు, మనం ఏం చెప్తే అది కాదనకుండా చేస్తున్నారు. వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? అంతేనంటావా? సరే, అయితే వెళ్ళి మీ తమ్ముణ్ణి పెళ్లిరోజు చేసుకోమని చెప్పండి. అదేంటి, వద్దన్నావు కదా. ఇప్పుడు చేయమంటున్నాను కదా. ఇవాళ చేతు సూర్యుల పెళ్లిరోజు ఘనంగా జరగాలి. వెళ్ళి ఏర్పాట్లు చేయండి. నాకు తెలుసే, నేను కాదు అంటే మీరు అవును అంటారు. నేను పెళ్లి రోజు జరుపుకునేది కేవలం మావయ్య గారి పరువు పోకూడదని, ఆయన బాధపడకూడదని మాత్రమే. విడిపోయిన నా కొడుకు కోడలు ఏనాటికైనా దగ్గర అవుతారు, తిరిగి మళ్ళీ ఇద్దరు ఒకటవుతారనే ఆశ ఉండేది. ఆ ఆశలు కాస్త అడియాసలైపోయాయి. పెళ్లిరోజుతో అయినా వాళ్ళిద్దరినీ ఒకటిగా చేద్దామని తాపత్రయపడ్డాను. కానీ నా కోడలు ఎందుకు ఒప్పుకోవట్లేదో అర్థం కావట్లేదు. నమ్ముకున్న నువ్వు కూడా నా మీద కక్ష కట్టావు. ఇవన్నీ చూస్తూ భరించడం కంటే నువ్వు నన్ను చంపేయచ్చు కదయ్యా, చంపేయచ్చు కదా. నానా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మీరు చెప్పినట్టే పెళ్లిరోజు జరిపించడం లేదు కదా, ఇంకా ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? అసలు ఆ రంగనాయకి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళ పేడ ఎప్పుడు విరగడవుతుందో. తమ్ముడు పెళ్లిరోజు జరిపించట్లేదనే కదా నాన్న నువ్వు బాధపడుతున్నావు. అవును, ఆ విషయం గురించి అయితే నువ్వు ఇక బాధపడాల్సిన అవసరం లేదు నానా. అవును నాన్న, ఇవాళ తమ్ముడు పెళ్లిరోజుని ఘనంగా జరిపిద్దాం. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? వాడి పెళ్లిరోజు జరగకూడదని ఆ రంగనాయకి వాళ్ళు చెప్పారని కదా మీరు నాకు చెప్పారు. అందుకే కదా నేను కూడా వద్దులే అని చెప్పి వచ్చేసాను. లేదు నానా, ఇప్పుడు ఆ రంగనాయకి వాళ్లే వచ్చి పెళ్లిరోజు జరిపించుకోమని చెప్పి వెళ్లారు. నిజమా? మేము ముగ్గురం బాధపడుతూ ఉంటే వాళ్ళొచ్చి మమ్మల్ని చూసి సరే పెళ్లిరోజు జరిపించుకోండి అని చెప్పి వెళ్లారు. ఎదుటి వాళ్ళ కన్నీళ్లు చూసి కరిగిపోయే రకాలు కాదే వాళ్ళు. పెళ్లిరోజు జరగకూడదన్న వాళ్ళు జరిపించుకోమని ఎందుకు చెప్పినట్టు? ఏమో నాన్న, ముందు ఎందుకు పెళ్లిరోజు వద్దన్నారో మళ్ళీ ఎందుకు చేయమంటున్నారో మాకైతే తెలీదు. ఏదైతేనే తమ్ముడు పెళ్లిరోజు జరగడం మనకు ఆనందమే కదా, జరిపించేద్దాం నాన్న. వచ్చారా? చెప్పండి, ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది కదా. మీరు అవును అనుకుంటే అవుతుంది, కాదు అనుకుంటే కాకుండా పోతుంది, అంతేగా. మీ ఇష్టాలతో తప్ప అవతల వాళ్ళ ఇష్టాలతో ప్రేమతో మీకేం అవసరం లేదు కదా.
ఎందుకంటే ద గ్రేట్ డిఎస్పి సూర్యకాంతం గారు కదా. ఆ రోజు అంతే మొండిగా చెప్ప పెట్టకుండా బంధాలన్నీ తెంచేసుకొని వెళ్ళిపోయావు. తెంచుకుంది నేను కాదండి, తెంచేసింది మీరు. సరే ఇప్పుడు మళ్ళీ కలుద్దాం అంటున్నాను కదా. నాకు తెలుసు అప్పుడు పొమ్మన్నారు, ఇప్పుడు రమ్మంటే రావాలా అని నీకు ఇగో అడ్డొస్తుంది కదా. చేయగలరా? మీకు ఆ ధైర్యం ఉందా? లేదు కదా. వాళ్ళ మాట అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు కాదని లేరు కదా. మీకు ఇదివరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏ రోజైతే మీ అక్కలు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారో అప్పుడే నేను ఇంటి కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెడతాను. అప్పటి వరకు ఈ సూర్యకాంతం ఈ ఇంటికి, ఈ ఇంటి మనుషులకి ఒక రక్షణ గోడలా ఉంటుందే తప్ప కుటుంబ సభ్యురాల్లో ఉండదు, ఉండలేదు కూడా. అయితే నువ్వు నా భార్యగా ఈ ఇంటి కోడలుగా ఇక్కడే ఉంటావని అందరి ముందు తెగేసి చెప్తే నీకిష్టమేగా. అయితే రా, ఇప్పుడే మా అక్కల ముందు నిర్భయంగా ఈ విషయాన్ని చెప్తాను. పద పద. చైతూ. నానా, ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు మా ఇద్దరు పెళ్లి రోజు జరిగి తీరుతుంది. అవునరా, నేను ఆ విషయం చెప్దామనే వస్తున్నానరా. ఏంటన్నా నువ్వు అనేది? అవునరా చైతూ, ఇవాళ మీ ఇద్దరు పెళ్లి రోజు చెయ్యాలని అందరూ నిర్ణయించుకున్నాం. అదేంటి ఇందాకే వద్దన్నారు? ఇప్పుడు చేస్తామంటున్నారు కదా. అంటే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? సరేమ్మా, పోలీస్ ఆఫీసర్గా కాకుండా నా కోడలుగా రెడీ అయిరా. ఇది మీ ఆనందం కోసం జరుగుతున్న పెళ్లి రోజు మావయ్య. అలాగే అమ్మా, వీడు తన మెళ్ళలో నలపోసలు వేసేటప్పుడు పిల్లలిద్దరూ అక్కడ లేకుండా చూసుకోండి. అదంతా మేము చూసుకుంటానన్నా. అల్లుడు, అందరూ వచ్చేశారు అని మావయ్య గారు నన్ను ఇబ్బంది పెట్టి ఆయనతో నా మెళ్ళో నల్లపూసలు వేయించాలని చూస్తే ఆ నల్లపూసల్ని బెసిరికొట్టి నేనింటి నుంచి వెళ్ళిపోతాను. అయితే వెళ్ళి మీ తమ్ముణ్ణి పెళ్లిరోజు జరుపుకోమని చెప్పండి.
అదేంటి, నువ్వు వద్దన్నావు కదా, ఇప్పుడు చేయమంటున్నాను కదా. ఇవాళ చేతు సూర్యుల పెళ్లి రోజు ఘనంగా జరగాలి, వెళ్ళి ఏర్పాట్లు చేయండి. ఏంటేంటి ఆ సూర్యకాంతానికి మా పెళ్లిరోజు జరిపించుకోవడం ఇష్టం లేదని చెప్పిందని మీరు పెళ్లిరోజు చేయాలని చెప్పారా? అవునల్లుడు, చేతు పుస్తల్తాడు గాని తన మెళ్ళో వేస్తే అది అక్కడే విసిరికొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పింది సూర్య. వెంటనే ఆ పాయింట్ని క్యాచ్ చేసి అద్భుతంగా ప్లాన్ చేసేసి పెళ్లిరోజు జరిపిద్దామని డిసైడ్ అయిపోయాను. పెళ్లిరోజు జరగడంతో సూర్య పర్మనెంట్గా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అయితే ఈ ప్లాన్ చెప్పింది నువ్వన్నమాట, కొంచెం ఇలారా. కొడతారేంటండి? కొట్టక, నువ్వు చేసిన తింగర పనికి ముద్దు పెట్టుకోవాలా నిన్ను? అదేంటలుడు, నా కూతురు అంత తెలివిగా ప్లాన్ చేస్తే నువ్వు తింగర్ ప్లాన్ అని కొడతావేంటి? దానికెటు మైండ్ లేదు, నీ మైండ్ కూడా దొబ్బిందాత. ఆ సూర్యకాంతం మీ తింగర్తనాన్ని క్యాచ్ చేసి మీ ఇద్దరిని ట్రాప్ చేసింది. అవును, సూర్యకాంతానికి తన పెళ్లిరోజు జరుపుకోవాలనుకుండదా? లేదల్లుడు, మనం ఈ పెళ్లిరోజు జరగకూడదని చెప్పి లల్లి వాళ్లతో చెప్పి పంపించక ముందే ధనుంజయరావుతోను చేతుతోను నాకు ఈ పెళ్లిరోజు జరుపుకోవటం ఇష్టం లేదు అని చెప్పి సూర్య చెప్పటం మేము విన్నాం. అతా, ఒకటి అడుగుతాను చెప్పు. సూర్య లల్లి బ్యాచ్తో అనుబంధాన్ని వద్దనుకుంటే గనక వాళ్ళని ఎందుకు కాపాడుతుంది? వాళ్ళకి కష్టం వస్తే ఎందుకు పరిగెత్తుకొస్తుంది? తన గుండెల్లో గుణపం గుచ్చుకున్నా పర్వాలేదు, వాళ్ల కాళ్ళకి గుండు సూది కూడా గుచ్చుకోకూడదని ఎందుకు కాపల కాస్తుంది? ప్రేమ లేకుండానే అంటావా? ఈ ఇంటితో తనకు అనుబంధం అక్కర్లేదనుకునే అంటావా? ఒకనాటి పరిస్థితుల కారణంగా చైతు సూర్యకాంతం విడిపోయారు, కానీ కలవడానికి కూడా సిచ్యువేషన్స్ కావాలి కదా. ఆ సిచ్యువేషన్స్ ఎదురురాకే వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి మీరు రెడ్ కార్పెట్ పరిచారు. ఇప్పటికీ సూర్యకాంతానికి ఈ ఇంటి కోడలనే హక్కు లేదు కాబట్టి మనల్ని వదిలేస్తుంది. ఈ పెళ్లిరోజు గనక ఆ నల్ల పూసల్ని చేతిగాడు దాని మెడలో కట్టాడంటే మళ్ళీ పెళ్ళైనట్టే లెక్క. అప్పుడు సూర్యకాంతం ఇంటికి కోడలేనట్టే లెక్క, మళ్ళీ దానికి అధికారం వచ్చినట్టే లెక్క. ఈ ఇంటికి కోడలవగానే ఏమవుతుంది? మనకి మొగుడవుతుంది. దాని మెడలో నల్ల పూసలు పడిన 5 నిమిషాల్లో మన ముగ్గురిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అత్తనుంచే నీ లల్లీ బ్యాచ్ని భయపెట్టగలమేమో గాని సూర్యకాంతాన్ని భయపెట్టలేము. అమ్మని సూర్యకాంతమా, కంత్రీదని తెలుసు కానీ మరీ ఇంత కంత్రీదని తెలీదల్లుడు. ఇదిగో ఇదంతా దీనివల్లే, అనవసరంగా దరిద్రపు గుట్టు ప్లాన్ చెప్పింది. అయితే నేను నీకో ప్లాన్ చెప్తానమ్మా. ఏంటది? ఆ చేతు నల్లపూసలు సూర్యమెళ్ళ వేస్తేనే కదా పెళ్ళైనట్టు, అప్పుడే కదా తిరిగి సూర్య మళ్ళీ ఇంటి కొడలేనట్టు. అవును, అయితే అసలు చేతు ఆ నల్లపూసలు సూర్యమెళ్ళో వేయకుండా చేస్తే, వేసినా తన మెడలో నిలబడకుండా చేస్తే? అబ్బా, చేస్తే చేస్తే అని సాగదీయకుండా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదమ్మా, ఎటు పెళ్లి రోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ ముసలోడు తీసుకునొచ్చి ఆ నల్లపూసల దండని చేతుకిస్తాడు. ఆ చేతు హై నా పెళ్ళి, హై నా పెళ్ళి అని తన మెడలో వేస్తాడు. అది పుట్టుక్కున తెగి నేలను పడిపోతే అపశకునంగా ఫీల్ అవుతారు కదా.
ఆ భగవంతుడు కూడా వీళ్ళిద్దరూ తిరిగి కలవడం ఇష్టం లేదు అని అనుకుంటారు కదా. అయితే ఏం చేద్దామంటావు? ఆ నల్లపూసల్ని ముక్కలు ముక్కల కింద కత్తిరించి వదిలేద్దాం. అది మెల్ల వేయగానే పుట్టుక్కుని తెగి లటుక్కున జారి కింద పడిపోతుంది. నిజమేని, లల్లీ బ్యాచ్కి సెంటిమెంట్లు ఎక్కువ. ఆ సెంటిమెంట్ని రేస్ చేసి వాళ్ళని రెచ్చగొట్టేస్తే వాళ్లే వాళ్ళిద్దరినీ కలవనీకుండా చేస్తారు. ముందు తింగర్ ప్లాన్ చేసినా ఈ ప్లాన్ బాగుంది అన్నట కుమారి. ముందు ప్లాన్ ప్రకారం వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళని ఉండనివ్వండి, మన ప్రిపరేషన్లో మనం ఉందాం.